హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, మీరు మూవీస్ అనేవి చూస్తారు ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్ మూవీస్ అనేవి చూస్తారు. దీనిలో మీరు ఇంగ్లీష్ మూవీస్ చూడవచ్చు, తెలుగు మూవీస్ కూడా చూడవచ్చు. మీకు క్లారిటీ కూడా బాగుంటాయి ఫ్రెండ్స్. కొన్ని కొన్ని క్లారిటీ తక్కువ ఉంటాయి, కొన్ని బాగా క్లారిటీ ఉంటుంది. నేను చెప్పే లింక్లో చాలా బాగుంటాయి, మీరు ఆన్లైన్లో మూవీస్ అనేవి చూడవచ్చు, చాలా క్లారిటీతో ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఆన్ చేసినప్పుడు ఒక మూవీ చూద్దాం అన్నప్పుడు చాలా క్లారిటీతో వచ్చింది ఫ్రెండ్స్. ఒక ఇంగ్లీష్ మూవీ నాకు చాలా నచ్చింది, అంత క్లారిటీ వచ్చినాక. అందుకే మీకు కూడా చెప్తే మీరు కూడా చూస్తారని నాకు అందుకే చెప్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఇది నచ్చిన ఒక కామెంట్ గుడ్ అని చెప్పండి, నచ్చకపోతే బ్యాడ్ అని చెప్పండి. మన వీడియో వెళ్ళేముంది ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం ఎమ్మటి వీడియో ఈ లింక్ మీకు ఎలా యూస్ఫుల్ అయితే నేను ఫేస్ కనబడి చెప్పాను కదా ఫ్రెండ్స్, మీకు ఇది ఓపెన్ చేసి క్లియర్ చెప్పేస్తాను ఎలా ఉంటుంది అనేది. మీరు ఓపెన్ చేసుకోవాలంటే నెట్ ఆన్ చేసుకొని ఉండాలి. మీకు ఈ లింక్ అనేది నేను కింద ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరు చూడగలుగుతారు. ఫ్రెండ్స్ మీకు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మీకు చూసారు ఇక్కడ మీకు తెలుగు మూవీస్ ఉన్నాయి, ఇంగ్లీష్ మూవీస్ ఉన్నాయి. మీకు ఇట్లా స్క్రోల్ చేస్తుంటే మూవీస్ అనేవి వస్తున్నాయి. చూసారా ఇంగ్లీష్ మూవీ ఇది ఉంది, మీరు కింద స్క్రోల్ చేస్తుంటే మూవీస్ వస్తూనే ఉన్నాయి. చూసారా డీజే ఉంది, ఇట్లా మీకు కార్టూన్స్ మూవీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేస్తుంటే చాలా మీకు మూవీస్ అనేది వస్తుంది. నేను సంథింగ్ ఏదో ఒక మూవీ క్లిక్ చేసి మీకు క్లారిటీ ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను. సంథింగ్ ఏదో ఒక మూవీ మీద క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నేను డీజే మూవీ అనే దాని మీద క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ డీజే ఉందిగా, ఇప్పుడు మీకు డీజే మూవీ క్లిక్ చేసి నేను చూపిస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసారా ఇట్లా మీకు ఇలా ఉంటుంది. మీరు దీని మీద క్లిక్ చేసుకోవాలి. మీకు ఇక్కడ క్లారిటీ ఎలా ఉందని మీకు ఇక్కడ పిక్చర్స్ చిన్న చిన్నవి కనపడుతున్నాయి చూడండి. యాడ్స్ ఫ్రెండ్స్ ఏం పట్టించుకోకండి, ఒక ప్లే చేసేటప్పుడు అట్లనే వస్తుంది. మీరు కింద స్క్రోల్ చేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు ఇంకా తిరుగుతుంది ఫ్రెండ్స్, తిరిగిన వెంబడి మీకు చూపిస్తాను క్లారిటీ ఎట్లా ఉందనేది. ఇదంతా మీరు ఇది మీరు క్లిక్ చేసుకుంటే మీకు అనేది వస్తుంది. నాకు నెట్ చాలా స్లో ఉండడం వల్ల మీకు చూపించలేకపోతున్నాం ఫ్రెండ్స్. మీరు ఏమనుకోకండి, మీరు ఇంకా కింద స్క్రోల్ చేసి ఇక్కడ మీకు తమిళ మూవీస్ ఇట్లా మీకు కొన్ని చూపిస్తుంది. అంతే మీరు అప్పుడప్పుడు దీన్ని మీకు క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా చూపిస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ కొన్ని ఇక్కడ నేమ్ అనేది చూడండి, ఇలా కొన్ని తీసేసిరంకో, ఇక్కడ ఇట్లా కూడా తీసేసిరంకో. మీకు ఒకసారి అలా వస్తుంది, మీరు ఇట్లా క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి కూడా మీరు ఇలా చూడొచ్చు. ఇక్కడ కొన్ని వర్క్ అయితే కానీ దీని మీద క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారా ఇక్కడ మీకు అనేది సేమ్ అదే ఓపెన్ అయ్యింది. చూసారా ఇక్కడ మీరు ఇలా క్లిక్ చేసుకోవచ్చు, ఇక్కడ మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఉంటుంది తెలుగు మూవీ అని, ఇలా ఉంటుంది తెలుగు మీద క్లిక్ చేసుకోరంకు. ఒక్కొక్కసారి ఇలా యాడ్స్ వస్తే మీరు పట్టించుకోకండి, ఇలా మనం క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు న్యూ మూవీస్ అనేది ఏదైనా వస్తుంటుంది. నేను మళ్ళీ ఏదో ఒక మూవీ మీద క్లిక్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు వచ్చే ఉంటే వస్తుంది, నేను ఏదో సంథింగ్ ఒక మూవీ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఈ మూవీ మీద క్లిక్ చేస్తున్నాను. చూసారా ఇప్పుడు వచ్చింది, ఇట్లా మీకు ఇక్కడ తిరుగుతుంది. ఇంకా మీరు ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే అక్కడ అది ఉంటుందని చెప్పాను. ఇక్కడ మూవీస్ అనేవి కొన్ని ఇలా ఉన్నాయి. చూసారా ఇక్కడ ఇది మీకు ఇక్కడ ఉంది. చూసారా దీన్ని మీద క్లిక్ చేస్తున్నాను, లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూసారా చూసారు ఫ్రెండ్స్, మీకు అనేది విజిల్ అనేది వస్తుంది కానీ పిక్చర్ క్లారిటీ అయితే బాగుంది. చూసారా కొంచెం ఫార్వర్డ్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, పిక్చర్ క్లారిటీ కొంచెం బాగుంది కానీ అంత బాగాలేదు. కొంచెం ఓల్డ్ మూవీస్ అయితే ఇంకా మంచి క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఈ లింక్ మీకు నచ్చితే కామెంట్స్లో గుడ్ అని చెప్పండి, నచ్చకపోతే బ్యాడ్ అని చెప్పండి. మరీ వీడియోస్ కోసం కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ అవ్వచ్చు. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఆన్ చేసుకుని కూడా నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతే ఫ్రెండ్స్, మీకు ఏంటంటే మీకు మన వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే మీకు ఈ వీడియో సారీ లింక్ గురించి మీకు ఏం డౌట్ వస్తే కామెంట్స్లో అడగని నేను చెప్తాను. అంతే మీకు మీరు ఈ లింక్ క్లిక్ చేసుకొని మీరు కూడా మూవీస్ అనేవి చూడవచ్చు. ఈ వీడియో ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్.